విద్య ఉద్యోగం ఆరోగ్య సమస్యలకు చేయి చూసి జ్యోతిష్యం చెప్పబడెను గురుజీ ఏ సహదేవరాజు నమస్కారం ఆంజనేయ స్వామి అంటే ఎంతో మందికి ఇష్టం అనేది ఉంటుంది మరి ఆంజనేయ స్వామికి ఒక చోట వడమాల మరొక చోట జాంగ్రీలు పెట్టడంలో ఆంతర్యం ఏంటి ఈ విషయం గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆర్షవిద్య తపస్వి శ్రీ శృంగేరి మహాసంస్థాన ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకుడైనటువంటి బ్రహ్మ శ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఆంజనేయ స్వామి అనగానే ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది, ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. అలాంటి భక్తి శక్తి అన్నీ ఉండేటువంటి ఆంజనేయ స్వామికి మన దగ్గర అప్పాలు వడలు ఇట్లా అన్నీ పెడుతుంటారు. మరి నార్త్ సైడ్కి వెళితేనేమో జాంగ్రీలు, మరి ఇట్లా వివిధ రకాలుగా పెట్టడంలో ఆంతర్యం ఏమంటారు? ఇది చాలా మనకి ఒక చిన్న కథ తెలియాలి. ముందు చిన్న వయసులో ఆంజనేయ స్వామి వారు అలా పైకి ఎగురుతూ వెళ్ళి ఆంజనేయ సూర్యనారాయణ మూర్తిని మింగాడు అని చెప్తారు. అవునండి. అవున, పండు అనుకొని అలా వెళ్ళిపోయి మింగాడు. మింగేటప్పటికి ఈ దౌడలు అనేటటువంటి బాగా ఇట్లా వాచి హనుమ అని పిలవడానికి కారణం అదే అయింది. ఏమ్మా, అయితే రాహు అనుకున్నాడు, ఇదేమిట్రా, నేను కదా సూర్యుడిని పట్టుకోవాల్సింది గ్రహణం రావడానికి, ఇదేదో ఇంకో కొత్త గ్రహణం వస్తుంది ఏంటి, నాకు తెలియంది, ఇక్కడ రాహుగ్రహణం కాకుండా ఇంకో గ్రహణం ఉండకూడదు కదా అనుకున్నాడు. అనుకుంటే ఇది హనుమంతుడు అని తెలిసింది. తెలిసినప్పుడు రాహు ఒక మాట అన్నాడు, అయ్యా నీకు ఎప్పుడైతే నిన్ను తలుచుకొని నీకు పూజ చేస్తారో వాళ్లకు ఉండేటటువంటి రాహుగత దోషాలన్నీ పోతాయి, ఎందుకంటే నా పని నువ్వు కూడా కొంత చేసావు కాబట్టి అన్నాడు. అంటే సరే దాందే ఉంది బ్రహ్మాండం అని ఆ వరం తీసుకున్నాడు. ఈయన వచ్చాడు. ఇప్పుడు మనం ఆయనకి ఏమేం పెడుతున్నాం, ఇక్కడంతా గారెలు తీసుకొని బాగా బ్రహ్మాండంగా చేసి వడలు చేసి ఆ వడమాల స్వామి మెళ్ళలో వేసి పూజ చేస్తాం. వడల్లో వాడే పదార్థం ఏమిటి? మినుము, మినప్పప్పు. రాహుకి ఇష్టమైనది ఏమిటి? మినప్పప్పు. రాహుగత దోషాలు పోవడం కోసం కదా ఈ కథ మనం చెప్పుకుంది. కాబట్టి రాహువుకి సంబంధించినటువంటి దీంట్లో బింబం ఎలా ఉంటుంది, వడగుండ్రంగా ఉంటుంది సూర్యనారాయణ మూర్తి యొక్క దీనిలాగా. ఆ మధ్యలో నుంచి రేఖాంశంగా ఒక సూత్రాన్ని తీసుకొని వచ్చి వడలు మాల కింద వేశారు. ఈ గుండ్రం ఒకటి, జాంగ్రీలు ఎలా ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి. అక్కడేమో తీపి, ఇక్కడ వడలు కొంచెం ఉప ఉపగా కాస్త కారంగా రకరకాలుగా చేస్తాం అల్లాలు గిల్లాలు వేసుకొని. ఇక్కడేమో కొంచెం కారముతోటి కూడినటువంటిది, అక్కడేమో తీపి పదార్థం. కానీ పదార్థము వేరైనా పదార్థంలో వాడే వస్తువు ఏంటి జాంగ్రీకి? మినప్పప్పు. అంటే రాహువు ప్రీతి కోసం మనం మినప్పప్పు వాడుతున్నాం. ఎవరైతే మినప్పప్పుతోటి జాంగ్రీలు కానీ, అక్కడ ప్రాంతంలో వాళ్ళకి కారాలు తక్కువ కాబట్టి జాంగ్రీ చేసుకుంటారు. వాళ్ళకి స్వీట్లు బాగా ఇష్టం, అందుకని వాళ్ళు భోగంటే స్వీట్లే, అన్ని రకరకాల స్వీట్లు చేసి పెడతారు. మన దగ్గర మనకు కొంచెం గారెలు వడలు ఇవన్నీ కాస్త ఇష్టం, కారాలు కారాలు ఇష్టం, మన నాలికది కాబట్టి పేరు ఆయనది చెప్పుకొని ఈ మినప్పప్పుతోటి దోషం పోవాలంటే మన దగ్గర గారెలు చక్కగా వేయిస్తారు, అది నూనెలో అదే మినప్పప్పును తీసుకొని వెళ్ళి అక్కడ వేయిస్తారు. వేయించి అక్కడ జాంగ్రీ పెట్టినా ఇక్కడ వడలు పెట్టినా రెండిటికీ మూల కారణం రాహుగ్రస్తమైనటువంటి దోషాలు ఏవైతే జాతకంలో ఉన్నాయో అది తీసేయడం. కాబట్టి రాహువుకి సంబంధించిన బాధలు ఇబ్బందులు ఎవరికి ఉన్నా ఆంజనేయ స్వామి వారికి వడమాలో జాంగ్రీయో నివేదన చేసి పెట్టడం. అయితే మనకి జాంగ్రీలు చేయటం ఎక్కువ చేత కాదు ఇక్కడ, ఆ వంటకం మంది కాదు. మన వంటకం ఏమిటి, మినప్పప్పు అనగానే మనకు గారెలు గుర్తొస్తాయి. అందుకని ఇక్కడ గారెలు అక్కడ జాంగ్రీలు పెడతారు. పెట్టి స్వామివారికి ఆ నివేదన చేసి రాహువు వల్ల వచ్చేటటువంటి దోషాలన్నిటి నుంచి మనల్ని మనం దూరం చేసుకునేటువంటి ప్రయత్నమే. అంటే స్వామివారికి వేసిన ఆ వడమాల కానీ లేదంటే జిలేబీ జాంగ్రీ ఏదైతే ఉంటుందో ఆ వాటిని మనం తినాలంటారా? తినే వాళ్ళకు అలాంటి దోషాలు మళ్ళీ పోయే అవకాశం ఉంటుందంటారా? స్వామికి వడమాలయంగానే రాహుప్రీతి అయిపోయింది, వడమాల మీకు ప్రసాదం అయిపోయింది. అందుకే అడిగానండి, అంటే వేరే వాళ్ళకి దోషాలు పోయే కోసం పెట్టేది కదా. అట్లా ఏం లేదమ్మా, స్వామికి మీరు నివేదన చేశారు, మీ దోషం కోసం మీరు చేయలా. స్వామికి అది ఇచ్చినంత మాత్రానే, ఆ మినప్పప్పుతోటి చేసింది ఇచ్చినంత మాత్రానే మీ దోషం పోయింది. స్వామి దగ్గరికి నుంచి దోషం పోయిన తర్వాత మళ్ళీ అదేమి
తిండి పదార్థాన్ని ఆశ్రయించదు. స్వామి ఆ మాల వేసుకొని ఆనందించాడు కాబట్టి ఆ మాల ప్రసాదమైంది. నలుగురితోటి పంచుకొని తినచ్చు, ఈ వీడు ఒక్కడే తినాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఆ వడమాల కానీ ఆ జాగ్రి కానీ నలుగురికి పెట్టుకొని ఆనందంగా తిరుగుతూ తినచ్చు. అది పెట్టినంత మాత్రమే ఆ దోషం పోయింది. ఆ దోషం మళ్ళీ గారెల్లోనో జీలేబీలోనో పట్టుకోలా, సందేహం ఉంటుంది కదండి. అంతే, అది ప్రసాదం కింద మారిపోతుంది. ప్రసాదం కాబట్టి అందరూ తీసుకోవచ్చు, అందరూ తీసుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేశారండి. చాలా మందికి ఏంటంటే ఏ దేవుడికి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలనేది కొంత ఉంటుంది. ఏ దేవుడికి ఏ నైవేద్యం పెట్టినా చివరికి మనమే కదా తీసుకునేది. చాలా చక్కగా తెలియజేశారు. ఆ దేవుడు కూడా తింటాడమ్మా, ఇదే విశ్వాసం. దాని సారాన్ని తీసుకొని దాంట్లో అవసరమైన జ్ఞాన సారాన్ని అందిస్తాడు ఆయన. ధన్యవాదాలండి. విన్నారు కదండి, ఆంజనేయ స్వామికి జాంగ్రి కానీ లేదంటే వడమాల కానీ వేసే ఆంతర్యం ఏంటో మనందరికీ కూడా అర్థమయ్యేలా తెలియచేశారు కదా శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరల కలుద్దాం. నమస్తే.